పేరు కార్తిక్. నేను ఒక అన్నదని. నాకు ఈరోజే పెళ్ళయింది. పెళ్ళై నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళాను. అక్కడ నా భార్య, నేను తప్ప ఎవరు ఉండరు. ఎందుకంటే మా అత్తగారు, మావయ్య గారు చనిపోయి చాలా కాలం అవుతుంది. ఇంకా నా భార్య వేరే కంట్రీలో జాబ్ చేస్తుంది. తను రిజైన్ చేసి ఇక్కడే మనం ఏదో మంచి జాబ్ చేసుకుని ఉందాం అని అంది. సరే అని అన్నాను. మాకు పెళ్ళైన రెండో రోజే తను నాతో, నాకు అప్పట్లో చిన్న వర్క్ ఉంది, అది చూసుకొని ఇంకా రిజైన్ చేసి వచ్చేస్తాను, మనం రాగానే ఇక్కడ హ్యాపీగా ఉందాం అని అంది. ఇంకా నీకు ఇంకా ఎవరూ లేరు కాబట్టి నేను వచ్చే వరకు కూడా ఇక్కడే ఉండు, ఇక్కడి నుంచి మనం మా ఇంట్లోనే ఉందాం అని అంది. నేను కూడా సరే అని అన్నాను. వాళ్ళ ఇంట్లో ఇద్దరు పని వాళ్ళు తప్ప ఇంకెవరూ ఉండరు. వాళ్ళు కూడా మార్నింగ్ వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. నేను సరే అని అన్నాను. తను వెళ్ళటానికి ఒకరోజు ముందు మేమిద్దరం మాట్లాడుకుంటూ వాళ్ళ ఇల్లంతా తిరుగుతున్నాం. అలా మాట్లాడుకుంటూ తిరిగేసరికి మాకెదురుగా పెద్ద పెద్ద తలుపులతో ఇంతగా ఏదో ఉంది. ఏంటిది ఇలా ఏదో ఇంతగా ఉంది అని నేను తను అడిగాను. తను అదే మీ అత్తగారి గది అని అంది. చూడటానికి ఆ గది లాక్ చేసి ఉంది, మరి ఆ గదిలో ఎవరూ లేరా అని నేను తనని అడిగాను. అప్పుడు తను నాతో, లేదు, మా అమ్మ ఉన్నప్పుడు కూడా అందులోకి ఎవరిని వెళ్ళనిచ్చేది కాదు. అమ్మ చనిపోవడానికి 2 రోజుల ముందు కూడా తను ఆ రూమ్ లాక్ చేసి బయటే ఉంది. ఆమె చనిపోయిన తర్వాత ఆ రూమ్ కీస్ ఎక్కడ ఉన్నాయో నేను ఎవరిని అడగలేదు, ఎవరు కూడా నాకు వాటి గురించి చెప్పలేదు అని అంది. సరే అని అక్కడి నుంచి వచ్చేసాం. ఆ మరుసటి రోజు తను అబ్రాడ్ వెళ్ళింది. ఇంకా తను రావడానికి 1 వీక్ ఉంది. తను వెళ్తున్నప్పుడే చెప్పింది నాకు అక్కడ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని రిజైన్ చేసి వచ్చేసరికి 1 వీక్ పడుతుందని. ఈ 1 వీక్ నేను అక్కడనే ఈ ఇంట్లో ఉండాలి. తను వాళ్ళ పేరెంట్స్ తప్ప ఎవరు ఇంట్లో ఉండకపోవటం వల్ల ఇల్లు చూడటానికి చాలా చిరాగ్గా ఉంది. ఆ పని వాళ్ళు కూడా మార్నింగ్ వచ్చి బయట ఉన్న గార్డెన్ క్లీన్ చేసి వెళ్ళిపోతారు, కానీ లోపల పనులు ఏమీ చేయరు. సరే తను వచ్చేలోపు తన్ని సర్ప్రైజ్ చేద్దాం, ఈ రూమ్స్ అన్నీ క్లీన్ చేద్దాం అని మొదట స్టోర్ రూమ్ నుంచి మొదలు పెడదాం అనుకున్నాను. ఆ రోజు మార్నింగ్ స్టోర్ రూమ్ క్లీన్ చేయడం మొదలుపెట్టా. అది చూడటానికి చాలా చిరాగ్గా ఉంది. అది క్లీన్ అయ్యి ఆ స్టోర్ రూమ్ నుంచి నేను బయటకు వచ్చేసరికి ఈవినింగ్ 6 అయింది. కానీ ఆ స్టోర్ రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ స్టోర్ రూమ్ కొన్న విండోలో ఏదో కీ కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది కీలానే ఉంది, కానీ కొంచెం వింతగా వెరైటీగా ఉంది. ఇది బహుశా అత్తగారి గది కీ అయి ఉంటుందేమో, ఒకసారి పెట్టి చూద్దాం అని అక్కడికి వెళ్ళి ఆ కీ పెట్టి ట్రై చేశా. ఆ కీ ఆ లోపలో పెట్టగానే వెంటనే ఓపెన్ అయ్యింది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఏమీ లేదు. చూడటానికి ఆ గది బయట నుంచి తలుపులు చిన్నగా కనిపించినా లోపలికి వెళ్ళగానే చుట్టూ చెక్క గోడలు చాలా పొడుగ్గా ఉన్నాయి. అసలు ఆ గదిలో ఏమీ లేదు. అసలు ఏమైంది? లేకపోతే ఆమె చనిపోయిన తర్వాత ఇందులో ఉండవలసిన ఎవరైనా దొంగిలించారా అని ఆలోచిస్తూ కూర్చున్నా. అసలు ఏమైందో అర్థం కావటం లేదు. సరే అని నేను ఇంకా రూమ్ లాక్ చేయకుండా వచ్చి ఈవినింగ్ నా మట్టికి డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తిన్నా. అలా తిని తిరుగుతూ నిద్ర పట్టడం లేదు. సరే అని అలా తిరుగుతూ మళ్ళీ మా అత్తగారి గది లోపలికి వెళ్ళా. అక్కడ కింద కూర్చుని తను ఎప్పుడు వస్తుందో అని ఇంకా వారం రోజులు ఎలా గడపాలి అని ఆలోచిస్తూ కూర్చున్నా. అప్పుడే నా మనసులో ఈ టైంలో సరదాగా కొంచెం వైన్ ఉంటే బాగుండేది అని అనుకున్నా. అనుకుంటూ నాకు ఇప్పుడు వైన్ కావాలి అని ఏదో ఆతమరపులో అన్నా. అలా అన్న వెంటనే తల పక్కకి తిప్పి చూస్తే నా పక్కనే వైన్ బాటిల్. ఎలా వచ్చిందో అర్థం కాలేదు, కానీ నేను అనుకున్న బాటిలే వచ్చింది. ఏంటి, ఎవరు పెట్టారు అని ఆలోచిస్తూ కూర్చుని దాన్ని ఒక్కదాన్నే నేను ఒక్కడనే తాగేశా. అప్పుడు మళ్ళీ నాకు ఇంకొకటి కావాలి అని అడిగా. మళ్ళీ నా ఎదురుగా ఇంకొక వైన్ బాటిల్ వచ్చింది.
నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. అలా తాగిన మత్తులో నాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు కావాలి అని అనుకున్న వెంటనే నా ముందు ఏదో మాయ జరుగుతున్నట్టుగా నా ముందు 1,00,000 రూపాయలు వచ్చినాయి. అసలు నాకేం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఇంకా డబ్బులు తీసుకుని నేను ఆ గదులన్నీ తిరుగుతూ చాలా సంతోషంగా తాగాను. ఇంకా తిన్న వెంటనే నాకు బిర్యానీ కావాలని అడిగా. ఆ రూమ్లో సడన్గా మళ్ళీ బిర్యానీ కూడా వచ్చింది. నాకు అప్పుడే అర్థమైంది ఆ రూమ్లో మనం ఏమి కోరుకుంటే అవే ఉంటాయని. అప్పుడు ఆ రాత్రంతా తాగుతూ తింటూ గడప ఉదయం లేచేసరికి రాత్రి జరిగిందంతా ఒక కలలా ఉంది. అది నిజమా అబద్ధమా అని వెళ్ళి చూస్తే ఆ రూమ్ లోపల 1,00,000 రూపాయలు అలాగే ఉన్నాయి. ఇంకా రాత్రి నేను తాగిపెట్టిన వైన్ బాటిల్స్ కూడా అలాగే ఉన్నాయి. తలపట్టి నాకు ఎందుకో నమ్మ బుద్ధి కాక నాకు ఇప్పుడే కొంచెం వేడివేడిగా హాట్ కాఫీ కావాలని అడిగా. సడన్గా కాఫీ కూడా వచ్చింది. ఇంకా నాకు కన్ఫర్మ్ చేసుకున్నా సరే ఈ రూమ్ గురించి తనకి చెప్తామా అని అనుకుంటుంటే వద్దు, ఈ రూమ్ గురించి ఎవరికి చెప్పకూడదు, తను వచ్చాక తన్ని సర్ప్రైజ్ చేయాలి అని అనుకున్నా. అలా 2-3 రోజులు నాకు కావాల్సినవన్నీ తింటూ తాగుతూ ఆ రూమ్లోనే గడప. సడన్గా నా ఫ్రెండ్ కాల్ చేసి వాడికి మనీ కావాలరా అని అడిగాడు. సరే నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా అని వాడు అడిగిన అమౌంట్ నేను జేబులో పెట్టుకొని బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి మధ్యలో కార్ రిపేర్ అయితే ఆ కార్ రిపేర్ చేయించి ఎంత అయిందని అడిగితే వాడు 2,000 అన్నాడు. 2,000 ఇద్దామని జేబులో పెట్టి చూస్తే నా జేబులో బూడిద తప్ప ఏమీ లేదు. సరే అని నా కార్డు ద్వారా స్వైప్ చేసి వాళ్ళు క్యాష్ ఇచ్చి వెంటనే ఇంటికి వచ్చాను. నేను తీసుకెళ్ళిన డబ్బులు తప్ప మిగిలిన డబ్బులన్నీ అలాగే ఉన్నాయి. వాటిని పట్టుకొని ఆ ఇంటి బయట అడుగు పెట్టగానే బూడిదైపోతున్నాయి. అలాగే నేను తాగి వదిలిన వైన్ బాటిల్ కూడా ఆ రూమ్ బయటికి ఆ ఇంటి బయటికి తీసుకువెళ్ళగానే అది కూడా బూడిదైపోతుంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే ఎన్ని కోరుకున్నా ఎన్ని ఇచ్చినా అది ఆ రూమ్ లోపలికి వరకే, బయటికి ఏది తీసుకువెళ్ళటానికి ఉండదని అర్థమైంది. అప్పుడే ఆ రోజు రాత్రి కూడా నేను ఆ రూమ్లో కూర్చుని మళ్ళీ తాగుతూ ఉన్నా. తాగుతూ ఉంటూ ఒంటరిగా వాడిని అయిపోయాను. నాకు ఎవరైనా తోడుంటే బాగున్ను, అచ్చం నాకు లాంటి వాడే నాకు ఒకటి కావాలి తోడుగా ఫ్రెండ్గా ఉండటానికి అని కోరుకున్నా. ఒక మనిషి వచ్చాడు అచ్చం చూడటానికి నాలానే ఉన్నాడు. తాగిన మత్తులో వాడితో ఏదేదో మాట్లాడుతూ అలా పడుకుండా పోయా. తెల్లారగానే నన్ను లేపి కాఫీ ఇస్తున్నారు. ఎవరు నా వైఫ్ వచ్చిందేమో అనుకున్నా. ఇంతకీ నేను రాత్రి ఆ గదిలో కోరుకున్నవాడే. నాకు వాడిని చూసి షాక్ అయ్యా. అసలు వీడెందుకు వచ్చాడు అని అనుకుంటుంటే వాడుకు అంతా నా గురించి తెలిసినట్టుగా ఉన్నాడు. అప్పుడు ఏం బాధపడకు, ఒంటరిగా ఉంటున్నామని బాధపడుతున్నాం కదా, 3 డేస్లో మన వైఫ్ వచ్చేస్తుంది అని అన్నాడు. ఆ మాటకి నాకు చాలా కోపం వచ్చింది. వీడిని ఎలాగైనా చంపాలని చూశాను. కానీ వాడు నాకన్నా బలవంతుడు. ఇంకా వాడిని చంపాలనుకున్న విషయం వాడికి తెలిసిపోయినట్టుంది. వాడు కూడా నన్ను చూస్తూ నవ్వుతూ తెలివిగా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. అప్పుడు అన్నాడు నాతో, ఏమి కంగారు పడకు బ్రదర్, రేపు నీ వైఫ్ రాగానే నిన్ను గెంటి నీ ప్లేస్లో నేను సెటిల్ అవుతా అని అన్నాడు. నాకు చాలా భయం వేసింది. అలా వాడు నేను కొట్టుకుంటూ సడన్గా గెంటుకుంటూ ఆ ఇంటి బయటపడ్డాం. బయటపడగానే వాడు అరుస్తూ కేకలేస్తూ నా కళ్ళ ముందే వాడు పెద్దవాడు అవుతున్నాడు. వాడి ఏజ్ పెరుగుతుంది, పెద్దవాడయ్యి ముసలివాడయ్యి వాడు చనిపోయి వాడు బుడి కుళ్ళిపోయి నా కళ్ళ ముందే బుడిదిగా మారిపోయింది. నాకు దాన్ని చూడగానే చాలా భయం వేసింది. ఇంకా వెంటనే ఆ ఇంటిలోకి వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసుకున్నా. నా వైఫ్ రాగానే ఈ రూమ్ గురించి ఇది ఇంత భయంకరమైనది ఆవిడకి చెప్పకుండా మేము ఇంకా హ్యాపీగా గడుపుదామని ఆ రూమ్ డోర్స్ లాక్ చేసి ఆ కీస్ ఎవరికి దొరకకుండా కాల్ చేశాను. ఇంకా తను రాగానే మేమిద్దరం చాలా హ్యాపీగా ఉంటాం. ఇంకెప్పుడు తనకి ఈ రూమ్ గురించి తెలియనివ్వను.